सर नमस्कार सर, मैं पेरू रविंद्र रेड्डी सर। नमस्ते सर, जय पेलवाड़ सर, वेलकम टू कोविड ज्यूमेटिक। सर थैंक यू वेरी मच सर, ఇక్కడ అతిర మహారథులకి అందరికి ఇంకా పేరు పేరు నమస్కారం సార్. కోవిడ్ 10 కి చిన్న సమస్య సార్, నేను గత 2 రోజుల నుంచి కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేక జూమ్ లో రాలేకపోయాను. ఓకే, ఈ రోజు వచ్చాను సార్. నాకు చిన్న సమస్య ఏర్పడ్డా సార్. ఆరోగ్యం క్లియరా సార్? ఇప్పుడు ఆరోగ్యం పర్లేదు సార్, బాగా ప్యూర్ ఫ్యూర్ వస్తుంది. కొంచెం ఫ్యూర్ అవడంలో కొంచెం మాట్లాడలేకపోతున్నాను, కానీ చిన్న 2 మాటలు చెప్దామని యాంటీ చేశాను సార్ నేను. ఓకే సార్. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా సిస్టమ్ ఏదైతే చెప్తుందో దానికి మనం పాటు పడాలి. ఏదో అన్ని లెవెల్స్ కంప్లీట్ చేసుకున్నాము, క్వార్జీ ర్యాంక్ కొట్టినాము, మన పని అయిపోయింది, మనం ఒక మొబైల్ టీం చేశాము అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా చేసే పని మీద దృష్టి పెట్టుకొని మనకు చాలా సిస్టమ్ చాలా నేర్పించింది. తల్లిదండ్రులు కూడా ఒక ఉన్న ఆస్తి కూడా పిల్లలకి సమానంగా పంచాలనే ఉద్దేశంతో కనుక పిల్లల్ని సమానంగా పంచుతారు. ఏదో చిన్నప్పుడు ఉంటే ఆస్తి పంచితే ఏమవుతుందంటే ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళు ఏదో ఖరాబ్ చేసుకుంటారు, ఎన్నో ఇబ్బంది పడతారు చాలా రకాలుగా అని చెప్పేసి కూడా పంచరు తల్లిదండ్రుల ఆస్తి. ఇక్కడ కూడా సిస్టమ్ కూడా అన్ని నేర్పించిన తర్వాతనే ఆస్తి కూడా మన చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆ విషయం మీరు గమనించుకోండి ప్రతి ఒక్క లీడర్స్. కొత్త అకౌంట్స్ కి దయచేసి సీడ్ ఫండింగ్ గురించి కూడా మనం చాలా విధాలుగా ఆలోచించాలి, సిస్టమ్ ముందు తీసుకెళ్ళాలి, మన పీవీసీ టోకెన్ ని ఇంకరేట్ పెంచే విధంగా దాన్ని మన పాటు పడాలి. దయచేసి సైడ్ ట్రాక్స్ పోకుండా, సైడ్ ఏవాలు చేయకుండా, చాలా వస్తున్నాయి చాలా రకరకాల సిస్టమ్ల గురించి చాలా మంది చెప్తూ ఉన్నారు. పక్కదారులు తొక్కకుండా మనం ముందుకు వెళ్ళి మన గమ్యం ఏంటిది, మనం చేయవలసిన పని ఏంటిది, సిస్టంలోకి మనం ఏ విధంగా వచ్చినాం, మన సిస్టానికి న్యాయం చేస్తున్నామా లేదా, ఏదో డబ్బులు వస్తున్నాయి కదని కాకుండా సిస్టమ్ ఎక్కడ ఎక్కడ ఆగిపోలేదు, మనం ఆగిపోయాము ఇక్కడ. ఎందుకంటే నీకు అప్డేట్ అమౌంట్ ఆపలేదు, టీమ్ పర్ఫార్మెన్స్ ఆపలేదు, ఏది కూడా ఆపలేదు నీకు. నేను ప్రతిది కూడా ఇస్తూనే ఉంది, కాకపోతే ఒక్కసారి ఇస్తే ఇక్కడ చాలా మంది కూడా చాలా రకరకాలుగా ఆగం చేసుకునే వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ మనం బిలియన్ బిలియన్ కాసేపు ఒక మనిషికి 1 కోటి రూపాయలు సరళంగా వస్తే ఆ 1 కోటి రూపాయలు కూడా ఏ విధంగా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది. ఏం చేస్తారు 1 కోటి రూపాయలు వస్తాను రకరకాల విచారాలు ఖర్చు పెడతారు. అందుకని కూడా ఆస్తి కూడా అన్ని కూడా తెలిసిన తర్వాత ఖర్చు పెట్టడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దయచేసి లీడర్స్ ఒక్క దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ గురించి ఆలోచించండి. మీకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఆట పులుసు ఖచ్చితంగా ఇస్తుంది 100% గా. అందుకని ఆటో బోస్ లేట్ అవుతున్నాయి కదా, అది లేట్ అవుతుంది కదా, అది ఎప్పుడు వస్తాలే చూద్దాంలే మేము పైన వెళ్ళి సార్. ఇప్పుడు మనం సిస్టానికి వచ్చింది అంతవిత డబ్బులు నేర్చుకోండి, మీ ఇలా పెరలమైన సిస్టానికి రాబట్టే మిమ్మల్ని అందరూ కూడా ఫాలో అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు వేరే దాంట్లో పోతే వేరే వేరే వాళ్ళు చేస్తే మీకు ఎవరు కూడా గుర్తింపు రాకపోయేది. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఫాలో చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది చాలా రకరకాల కంపెనీల్లో పనిచేస్తూ మనుషుల్ని సార్ ఇక్కడ ఏదైతే ఎవరైతే మంచిగా మాట్లాడుతారో, ఎవరైతే మంచి టీం ఉందో వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. దయచేసి లీడర్స్ మీరు మనకు సిస్టమ్ ఎంత కొంత నేర్పింది, ఎంతో కొంత ఇచ్చింది, దానికి న్యాయం చేయండి. పక్కదారులు తొక్కితే మటుకు లాస్ అయ్యేది మీరే. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి సార్. ఎవరు కూడా ఆటో పోల్స్ ఖచ్చితంగా ఇస్తుంది 100% గా ఇస్తుంది. దాన్ని ఏం చేసుకుంటాం ఏం కథ అనేది కూడా తర్వాత నీ ఇష్టం అది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వండర్ఫుల్ రెడ్డి సార్. ఎందుకంటే ఇక్కడ మనం ఖచ్చితంగా సారు అంటే ఆరోగ్యం ఫీవర్ గా ఉన్నప్పటికీ జ్వరం ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ సార్ని ఎక్కువ షేర్ చేసుకోవాలి, 4 విషయాల్ని చెప్పాలని చేసా. వెల్కమ్ సార్, అండర్ చేశారు మళ్ళీ. సో చెప్పాలని మనకు ఇక్కడ షేర్ చేయడం జరిగింది. సో మరి సార్ ఎందుకు చెప్తున్నారంటే ఎస్, ఇక్కడ మాకు తెలుసు, మేము ఈ రోజుతో కాదు మరి గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా సో ప్రోడక్ట్ బేస్డ్ లోను ఇంకా లక్షల్లో పెట్టుబడి పెట్టి మరి ఇక్కడ మేము చేతులు కాల్చుకొని ఉన్నాము. కాబట్టి ఈ రోజు మన చేతుల్లో ఉంది ఒకటే ఐదాం పెర్వన్ ఇంటర్నేషనల్, సో ద డేస్ పీవీసీ మెటా ఓన్ క్రిప్టో కరెన్సీ మన చేతుల్లో ఉంది. సో ఇలాంటి మనం ఏమంటాం, సో బంగారం మన చేతుల్లో ఉండగా మళ్ళీ అక్కడెక్కడ ఏవో పట్టుకొని మళ్ళీ చేతులు తాచుకోవడం మాకు అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ మరి అలా మరి చాలా లీడర్స్ ఉన్నారు ఆల్రెడీ ఏమంటాం బొందలో పడ్డారు. మళ్ళీ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మళ్ళీ రావాల్సిందే.
సో చెట్టు పెరిగిందంటే నీడకు కిందికి, చెట్టు కిందికి రావాల్సిందే. కాబట్టి ఇక్కడ బ్రహ్మాండంలో వృక్షం కింద మనం ఉన్నాము. కాబట్టి ఆ ఉన్నంత నీడలో మనం మన యొక్క డెవలప్, మన యొక్క జీవన విధానాన్ని, మన యొక్క పర్సనల్ డెవలప్మెంట్ ని, అలాగే మన యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని పొందుదాము. సో వండర్ఫుల్ సార్, మిస్టర్ రెడ్డి సార్ మంచి విషయాల్ని మీరు షేర్ చేశారు. మరి అదే కాకుండా మనకు సిస్టమ్ నుంచి, మరి టీం నుండి యాక్టివిటీ అనేది జరుగుతూనే ఉంది, జరగాలి కూడా. అలా జరిగితేనే మనకు ప్రతిరోజు ఇక్కడ ఈవెన్ ఆ డిపిల రూపంలో, రావున్న రోజుల్లో బిఎస్జీల రూపంలో, మెటల్ రూపంలో అన్ని విషయాల్లో మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోబోతున్నాము.